సార్ విద్యాదీవన్ అని చెప్పేసి ఒక మాట మాట్లాడారు సార్ వెంకటేశ్వర రెడ్డి గారు. సార్ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను, విద్యాదీవెన డబ్బులు మొదటి సంవత్సరం కాకుండా ఆ తర్వాత రెండు సంవత్సరాలు ఇప్పటి వరకు కేజీ నుంచి పీజీ వరకు మీరు ఎవరికైతే పథకంలో లబ్ధిదారుల కింద తీసుకున్నారో ఒక్కళ్ళ అకౌంట్ లోని డబ్బులు పడ్డాయని మీరు ప్రూవ్ చేయగలిగితే నేను ఆ జెండా వదిలేస్తా, లేదు మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి. రీసెంట్ గా మీరు విద్యాదీవెన్ అనే పెద్ద ప్రోగ్రామ్ పెట్టి ముఖ్యమంత్రి గారు స్వయాన ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసి బటన్ నొక్కినప్పుడు కూడా విద్యార్థుల అకౌంట్ లో పడిన డబ్బులు ఎంత తెలుసా, 1730 రూపాయలు అక్షరాల చందాలు గుళ్ళో చందా వేసినట్లుగా 1730 రూపాయలు విద్యార్థి అకౌంట్ లో పడితే నేను అదే రోజు మా జిల్లాల ఆదిమూలం సురేష్ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదో నోరుతొత్తర మాటలు మాట్లాడితే ఆయన కౌంటర్ గా వీడియో చేస్తే దానిలో నాకు రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలు ఎవరైతే విద్యాదీవెన లబ్ధిదారులు ఉండి వాళ్ళ అకౌంట్ లో డబ్బులు పడ్డాయని చెప్పి చెప్పారో వాళ్ళందరూ నా స్క్రీన్ షాట్లు పెట్టారు సార్ ఎంత పడ్డాయో, 1730 రూపాయలు, 1470 రూపాయలు, 2001 రూపాయి గుళ్ళో చందాలు వేసినట్లుగా పడ్డాయి. ఇవే విద్యాదీవెన డబ్బులు ప్రభుత్వం ఇస్తానంది, పిల్లలు తీసుకునేది, కాలేజీలు వీటితో చదువుకునేది. పైగా నూజివీడు IIIT విద్యార్థులు మొన్నే కదా సార్ రోడ్డు ధర్నాలు చేశారు, ఎందుకు చేశారు సార్ వాళ్ళు విద్యాదీవెన డబ్బులు పడుంటే? మీకు కనిపించట్లేదా? జనాలు గుడ్డోళ్ళు అనుకుంటున్నారా? మాకు అర్థం కావట్లేదు అసలు. కళ్ళ ముందు ఇంత వాస్తవాలు కనిపిస్తుంటే ఇంకా మా కళ్ళకు మసిపూసే ప్రయత్నాలు చేస్తున్నారండి సార్ వైసీపీ వాళ్ళు. నా దగ్గర 100 ఉన్నాయి ఆధార్ కావాలంటే విత్ వాయిస్ రికార్డింగ్స్ తో 100 ఉన్నాయి నా దగ్గర, విద్యార్థులకు సంబంధించి ఇంజనీరింగ్ బీటెక్ డిగ్రీ వాళ్ళకి సంబంధించి. ఆవేశపడతారు చెప్పనివ్వండి, చెప్పనివ్వండి. ఎందుకు ఆవేశపడతారు? నూజివీడు ఇన్సిడెంట్ జరిగిన తర్వాతే కదా జగన్మోహన్ రెడ్డి గారు విద్యాదీవెన చేసింది, అది ముందా ఇది ముందా? రీసెంట్ గా ఏది చేసింది ఇప్పుడు సార్? 20 డేస్ బిఫోర్ కావల్ నియోజకవర్గంలో పెట్టి చేశారు సార్, 1770 రూపాయలు పడ్డాయి సార్ ఒక అందరి అకౌంట్ లోను, 3000 లోపే పడ్డాయి, 3000 లోపు విద్యాదీవెన ఫీజా కాలేజీలకి. పదయాత్రి గారు ఆన్సర్ ఉందా? దానికి సమాధానం చెప్పలేదు. ఆన్సర్ ఉందా? విద్యాదీవెన 3000 పడ్డాయి స్పెసిఫిక్ గా పలాని స్టూడెంట్ కి ఇంత రావాల్సి ఉంటే ఇంత పడ్డే, పలాని యూనివర్సిటీలోంచి ఇంత పడ్డే అనేది చెప్పగలిగితే మేము ఆన్సర్ చేయగలుగుతాం. అలా కాకుండా నా దగ్గర సార్ 100 ఉన్నాయి, ఒకటి ఎరా కాదు అమ్మా, నువ్వు ఒకటి ఎరా కాదు అమ్మా, ఒకటి చెప్పు చాలు. పలాని స్టూడెంట్ పలాని కాలేజీలో అనేది ఒకటి చెప్పు. ఒకటి ఎరా ఎందుకు? పాదయాత్రి గారు, విద్యాదీవెన అంటే ప్రభుత్వం చందాలిస్తోంది, మరీ 1700, 1800, 3000 ఇవి అబద్ధాలు అంటున్నారా మీరు? ఇది అబద్ధం అంటున్నారా? శ్రీకాంత్ గారు, నేను మిమ్మల్ని మీకు చెప్తున్నాను ఒక్క మాట, అరుణ్ గారు చెప్పింది అబద్ధం, సంపత్ గారు చెప్పింది అబద్ధం, ఎవరు చెప్పినా అబద్ధాలు. నేనేమంటానంటే ఈ రాష్ట్రానికి సంబంధించి మీరేమన్నా తెలుసుకోవాలనుకుంటే ఆర్టీఐ యాక్ట్ లో మీరు అప్లై చేసుకోండి, మీకు ఒక కాగితం వస్తే ఒట్టు, మీకు స్పష్టమైన ఏది కూడా రాదు. ఏదైనా అప్లై చేయండి, హెల్త్ అప్లై చేయండి, లేకపోతే ఇంకోటి అప్లై చేయండి, ఇంకోటి అప్లై ఏదైనా చేయండి, మీకే రాదండి జర్నలిస్ట్ మాకే ఉంది ఎత్తుమారు, మాకు ప్రజాప్రతినిధికే రావడం లేదు, మీకే రాదు. మళ్ళీ బట్టం స్పష్టంగా పోతానంటారు, ఈ రాష్ట్రంలో ఆర్టీఐ యాక్ట్ పనిచేయడం లేదు. సంపత్ గారు ఆగండి, ఏమండి మీరు సంపత్ గారు మీరు అప్లై చేయమన్నారు, ఈ రోజు అప్లై చేయండి లేదా రేపు స్పందనాలు అప్లై చేయండి, కరెక్ట్ గా వారం లోపు మీకు పూర్తి సమాచారం అందకపోతే అప్పుడు మీరు సంపత్ గారి మాటని నిజమని నమ్మండి. అరే మంత్రులు ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ గురించి రెండు కాక మన చంద్రమోహన్ గారు బయటపడే పెద్ద స్కామ్ అని చెప్పి ఇప్పుడు రాజు ఇవ్వలేదు అంటే 6 నెలల నుంచి ప్రయత్నం చేస్తా ఉంటే ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు భుజాన్ని వేసుకొచ్చే వాళ్ళ మాటలు